బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్ అయ్యాయి. నీట్ పై చర్చకు ఇండియా కూటమి పట్టుబట్టింది. అయితే స్పీకర్ అనుమతించకపోవడంతో విపక్ష ఎంపీలు బయటకు వెళ్లారు. ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. नीट पे एक दिन का डिस्कशन हो, काफ़ी ज़रूरी मामला है. 2 करोड़ युवाओं को नुकसान हुआ है. 70 बार पिछले 7 साल में पेपर लीक हुए हैं, तो हम चाहते थे कि एक दिन चर्चा इस पे हो. तो अगर आप मौका दे सकें. ठीक है, राष्ट्रपति अभिभाषण पर आप विषय रखें, क्योंकि हमने व्यवस्था दे चुके हैं पहले ही कि राष्ट्रपति भाषण के मध्य में न शून्यकाल होगा न कोई स्थगन प्रस्ताव को लिया जाएगा. सर, तो प्रेसिडेंट तो बनाता है, वही प्रेसिडेंट होते वेणुगोपाल जी. सर, पार्लियामेंट से माननीय फिर सभापति बता देंगे, ये प्रेसिडेंट होते हैं ना साहब. रूल के बाद भी अध्यक्ष निर्देश होते हैं ना वकील साहब. चलिए, आप सर बोलने दे रहे हैं, आपके नेता लोग सर आपको बोलने दे रहे हैं लोग. सर, पार्लियामेंट से देश को मैसेज जाता है. ठीक है, और हम स्टूडेंट्स को मैसेज देना चाहते हैं कि जो नीट का इशू है वो पार्लियामेंट के लिए जरूरी है. ठीक है, इसलिए मैसेज देने के लिए हम चाहते थे कि एक दिन पार्लियामेंट चर्चा करे. मैं देखता हूँ. ठीक है, ये पूरा सदन इस बात से अवगत है कि संसद की कार्रवाई कुछ रूल्स और प्रोसीजर्स के आधार पर चलती है. रूल्स और प्रोसीजर्स के अतिरिक्त कुछ हेल्दी ट्रेडिशंस हैं संसद की, जिसके आधार पर कार्रवाई चलती है. और मानता हूं कि ये हेल्दी ट्रेडिशंस हमारे संसद की एक सबसे बड़ी ताकत है. जब कभी भी राष्ट्रपति जी के अभिभाषण पर चर्चा होती है तो आज तक कभी ऐसा नहीं हुआ है, क्योंकि अपने लंबे संसदीय जीवन में जो मैंने देखा है उस आधार पर मैं कह सकता हूं कि अन्य किसी विषय पर उस समय चर्चा हुई हो. इसलिए मैं अपने सभी सम्मानित विपक्ष के सदस्यों से भी आग्रह करना चाहता हूं, आप जिस विषय पर चर्चा करना चाहते हो आप चर्चा करें, लेकिन एक बार राष्ट्रपति से संबंधित जो धन्यवाद प्रस्ताव है उसको संसद में पारित करने के बाद ही करें. यह मेरा सभी से विनम्र अनुरोध है. सर, मैं राजनाथ सिंह जी की बात से सहमत हूं, तो ऐसे करते हैं प्रेसिडेंट एड्रेस के बाद एक दिन नीट की चर्चा के लिए दे देते हैं. आप नोटिस देना, मैं निर्णय करूंगा. राजनाथ सिंह जी का तो सुझाव हो सकता है, निर्णय मैं करूंगा या बीएससी करेगी. ओके, अनुराग ठाकुर जी. माननीय अध्यक्ष महोदय, आप नोटिस दे दूंगा. मैं प्रस्ताव करता हूं कि राष्ट्रपति की सेवा. అంతకుముందు పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ చెప్పండి, లోక్సభలో విపక్షాలు వాకౌట్ చేశాయి కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకే రోజు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభానికి ముందే విపక్ష పార్టీలన్నీ కూడా పార్లమెంటు వెలుపల పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేశారు. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ కూడా దీనిపై నిరసన తెలియజేశారు. తర్వాత పార్లమెంట్ లోపలికి వెళ్లిన తర్వాత నీతి పరీక్షపై చర్చ చేపట్టాలంటూ రాహుల్ గాంధీ, అలాగే విపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో ఈ నీటిపై చర్చ చేపట్టేందుకు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా
అనుమతించకపోవడంతోనే లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేస్తున్నట్లుగా తెలిపాయి. నీట్ పై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ కోరారు. కోరినప్పటికీ కూడా ఒక నోటీస్ రూపంలో దీనివ్వండి. ముందు ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కొనసాగుతుంది కాబట్టి దీని తర్వాత నోటీస్ ఇస్తే చూద్దామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ అంటే ధన్యవాద తీర్మానం అయిన తర్వాత ఒక రోజు సెషన్ అంతా కూడా నీట్ పరీక్షలో జరిగిన అవతవకలు, అలాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అలసత్వంపై నీట్ పరీక్ష నిర్వహించడంలో అలసత్వం వహించింది, ఇందువల్లే అవకతవకలు జరిగాయని ఉద్దేశంతో ఒక రోజంతా కూడా దీనిపై చర్చ చేపట్టాలని కోరిన నేపథ్యంలో ముందుగా ధన్యవాద తీర్మానంపై ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సంబంధించి ప్రసంగం కొనసాగించాలంటూ తెలిపిన నేపథ్యంలో, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ కూడా పార్లమెంట్ వెలుపల నిరసన తెలియజేశారు. మొత్తంగా గత వారం శుక్రవారం కూడా నీటి పరీక్షపై చర్చ చేపట్టాలంటూ కూడా నోటీసులు వాయిదా తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటు లోక్సభ రాజ్యసభలో కూడా కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ శుక్రవారం కూడా దీనిపై చర్చ చేపట్టలేదు. రాహుల్ గాంధీ మాట్లాడే సందర్భంలో మైక్ ను కట్ చేసి మళ్ళా సోమవారానికి లోక్సభను వాయిదా వేశారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు, నీట్ పరీక్షపై చర్చ చేపట్టాలి, అలాగే నెట్ యూజీసీ పరీక్షల రీ ఎగ్జామ్ సంబంధించి కానీ రద్దు చేయడంపై కూడా చర్చ చేపట్టాలని కోరిన నేపథ్యంలో ఈ రోజు చర్చకు సంబంధించి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిరసనల మధ్య ఇటు రాహుల్ గాంధీ మరొకసారి దీనిపై చర్చ చేపట్టడానికి కోరిన నేపథ్యంలో దీనిపై ఇప్పుడు చర్చ చేపట్టడానికి కుదరదు అని, దీనికి సంబంధించి అంటే ఒక ప్రాపర్ ఒక నోటీస్ అనేది ఇవ్వాలి, నోటీస్ ఇస్తే దాన్ని బట్టి ఆలోచిస్తామంటూ కూడా ఓం ప్రకాష్ బిర్లా తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చ చేపట్టడం లేదు కాబట్టి వాకౌట్ చేస్తున్నట్లు విపక్షాలు ప్రకటించాయి. దానికి సంబంధించి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ లోక్సభలో అయితే విపక్షాలు వాకౌట్ చేసి బయట నిరసన తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. ముర్దాబాద్ ముర్దాబాద్ కృష్ణ సాహిబ్ ముర్దాబాద్ ముర్దాబాద్ ముర్దాబాద్.